అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పిఆర్సీ పెండింగ్ బకాయిలపై సంచలన నిర్ణయం, 1000 కోట్లు ఈ రకంగా జమ, ఈ లిస్టులో బిల్లులపై కీలక నిర్ణయం. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రుడికి వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సంచలన డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఉపాధ్యాయులు ఉద్యోగులు దాచుకున్నటువంటి మినహాయింపులను వేసుకున్న డిడక్షన్ నిధి నుంచి బకాయిలను చెల్లించాలని చెప్పేసి మినహాయింపులు చేసుకున్నటువంటి డిడక్షన్ నుంచి బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీటీఎఫ్ అయితే కోరిందండి. అంటే ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ ప్రతీ నెల కొంత మొత్తంలో తమ యొక్క శాలరీస్ నుంచి ఈ ప్రొవిడెంట్ ఫండ్ అయితే మినహాయింపు చేస్తారు. అలాగే ఏపీ జీవిత బీమా ఏపీజీఎల్ఐ నుంచి కూడా ప్రతీ నెల ఉద్యోగుల సొమ్ముల నుంచి 350 కోట్లు మినహాయింపులు చేస్తున్నారని తెలిపారు. సో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారు 4 మంత్స్ అయితే అయింది కదండి. ఈ 4 మంత్స్లో మనకి దాదాపుగా 1000 కోట్ల వరకు జమ అయి ఉంటాయి. అంటే ఉద్యోగుల నుంచి మినహాయింపు చేసుకున్న మొత్తం 1000 కోట్లు అయితే జమ అవుతాయి. ఈ ఉపాధ్యాయులు ఉద్యోగులు పోలీసులు అత్యవసరాల నిమిత్తం పిల్లల ఫీజులు, పెళ్ళిళ్ళు, పండుగలు, ఇతర కొనుగోళ్లకు తాము దాచుకున్నటువంటి నగదు నుంచి పొందేందుకు సుదీర్ఘంగా వేచి చూడాల్సి రావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. బడ్జెట్ లేదని నెపం వేయకుండా తాము పిఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలు, క్లోజర్ సరెండర్లు, ఎన్కాష్మెంట్ బకాయిలను మంజూరు తక్షణమే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. అంటే ఈ ఉద్యోగుల నుంచి మినహాయింపులు చేసిన మొత్తాన్ని కూడా ఉద్యోగుల బకాయిలకి ఎందుకైనా జమ చేయండి అని చెప్పేసి ఉద్యోగులు అయితే కోరుతున్నారండి. సో ఇది నిజంగా ఉద్యోగులకి సంబంధించి ఒక కీలక పరిణామం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బకాయిలకి సంబంధించి ఊసైతే ఎత్తలేదండి ప్రభుత్వం. ప్రతి దసరాకు మ్యాక్సిమం డిఏ బకాయిలు కానివ్వండి, లేకపోతే ఐఆర్ ప్రకటించాల్సి వస్తే ఐఆర్ ప్రకటన కానివ్వండి, ఓపీఎస్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి కూడా ఒక పెండింగ్ ఇష్యూ అయితే ఉంది. అలాగే ఐఆర్ 30% ప్రకటిస్తారని చెప్పేసి చాలా ఆశగా ఎదురు చూశారు. దసరా కానుగ్గా ఏ ఒక్క గుడ్ న్యూస్ కూడా ఉద్యోగులకు రాలేదండి. సో దీంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి త్వరలోనే మంచిగా ఫిట్మెంట్ ఇచ్చేలా పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈలోగా 30%తో ఐఆర్ అయితే ఇవ్వాలండి. తదనుగుణంగా ఉద్యోగుల బకాయిలన్నీ కూడా దశల వారీగా ప్రాధాన్యతా క్రమంలోనే క్లియర్ చేయండి అని చెప్పేసి ఉద్యోగులు అయితే అడుగుతున్నారు. మొత్తం బకాయిలన్నీ కూడా ఒకసారి ఇవ్వని అవసరం లేదు, విడతల వారీగా దశల వారీగా ఒక షెడ్యూల్ అంటూ రిలీజ్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారంగానే బకాయిలు అయితే చెల్లించండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక్క ఉద్యోగి వారి యొక్క పే స్కేల్స్ని బట్టి 3 to 4 lakhs వరకు బకాయిల రూపంలో విడుదలయ్యేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో త్వరగతిన ఈ బకాయిలు అయితే క్లియర్ చేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిల్ని చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.